ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటలు. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. జలగా మారుగా మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా, మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, మీ జోబీకి కన్నం పెడుతున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు, అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి, మామూలు కాదు, నియంతల కంటే మించిపోయాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు, దాడులు చేస్తారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, జైల్లో పెట్టేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నావు నాకైతే అర్థం కాలని. 45 ఏళ్ళు రాజకీయం చూశా, ఇంత పనికి రాని ముఖ్య పనికి మారిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది. మీ కష్టాలు చూశాను. ఒక్కొక్క వ్యక్తి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు 5 ఏళ్ళు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు, ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాల. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు, ఎక్కడేస్తారు, ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు, అవునా కదా? అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. మరే ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాట దోపిడీ, అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాడగలో, బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటాడు. ఆయన మంత్రి, ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి? కొండేపికే వేశారు. ఎర్రగొండ పాడలో చెత్త, కొండేపిలో బంగారం. అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు అక్కడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు, పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు.
ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ లేదు పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలు, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంత అయిపోయింది. కొండైపిలో ఎవరో ఒక నామకుడు పెట్టారు. ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మన అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పు మనం మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది, ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు, మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అడుగుంటాడు, పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ ఇవ్వగానే నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను గజితంగా అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను, నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణమన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబును ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు, దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంక ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నీ సీట్ ఎక్కిపోయినా పర్వాలేదని చెప్పారు. వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది? అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా అని నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసరం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టి వచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి
ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ, మీ అందరి సహకారం. అలాంటి దీనికి మనం ఇచ్చేసాం. ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలు ఉన్నాయి, ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను. నెంబర్ 1 మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలన్నది నా కోరిక. ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. దానికి నాంది బలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే బలికా.